నెల్లూరు జిల్లా కావలి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి. కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి బాధ్యతలు తీసుకోగానే మురికి కూపంగా ఉన్న పట్టణాన్ని పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన పట్టణంగా మార్పుకు శ్రీకారం చుట్టారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూనే కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు వేశారు. ఆ దిశగా అధికారులను నడిపిస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యే కావ్య తీసుకుంటున్న చర్యలు ఏమిటి, ఆ దిశగా పట్టణంలో ఏం పనులు జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ఎంత్రీ న్యూస్ ని చూడాల్సిందే. కావలి మున్సిపాలిటీకి స్థానిక సంస్థల ఎన్నికలు జరగక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు అభివృద్ధి ఉంది. కూడిన డ్రైనేజీ కాలువలు, రోడ్డుకు ఇరువైపులా ముళ్ల కంప చెట్లు, అలుముకున్న పిచ్చి మొక్కలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు రాత్రి అయితే వెలగక అంధకారం నెలకొంది. ఎవరైనా కావలి పట్టణంలోకి వస్తుంటే మనం పట్టణంలోకి వస్తున్నామా అనే అనుమానాలు కలిగేవి. ఎందుకంటే పట్టణ సరిహద్దుల్లో రోడ్ల వెంబడి అలా జంగిల్ పేరుకుపోయి ఉండేది. పట్టణంలో తాగునీటి సరఫరా చేసే లైన్లు, మరమ్మతులకు నోచుకోక దిష్టి బొమ్మల చేతి పంపులు, ఇలా కనీస సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కావలి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న కావ్య కృష్ణారెడ్డి ముందుగా పరిశుభ్రమైన పట్టణంగా కనీస మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం నుంచి 73 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈ నిధుల్లో 35 లక్షల రూపాయలు వెచ్చించి రానున్న వర్షాకాలంలో వరద నీరు సజావుగా వెళ్లేలా వరవ, పంట కాలువలు, మేజర్ మురుకునీరు పారే కాలువల్లో కూడిక తీయిస్తున్నారు. మిగిలిన నిధులతో రోడ్ల వెంబడి జంగిల్ క్లియరెన్స్, వ్యర్థాల తొలగింపు చేస్తున్నారు. పట్టణంలోకి వచ్చే సరిహద్దు రోడ్లు విస్తరణ, అనాధికారిక చెత్త డంపింగ్ యార్డులు తొలగింపు, శ్మశానాల వద్ద పరిశుభ్రత చేయిస్తున్నారు. తాగునీటి సరఫరా చేసే లైన్లు, చేతి పంపుల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది, టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు పరుగులు తీస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే కావ్య చొరవతో స్వచ్ఛ కావలికి అడుగులు పడ్డాయి. అందరికీ నమస్కారం. మన గౌరవ ఎమ్మెల్యే గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కావలి పురపాలక సంఘం తరఫున చేపట్టవలసిన కార్యక్రమాల మీద ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా ముఖ్యంగా కావలి పట్టణంలో శానిటేషన్కి సంబంధించి కానీ, వాటర్ సప్లైకి సంబంధించి కానీ, స్ట్రీట్ లైట్స్కి సంబంధించి కానీ అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించి ఉన్నారు. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనము కావలి పట్టణంలో డ్రైన్ల పూడికితీత పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నాం. దీనికి సంబంధించి మనము జూన్ నెలలో 35 లక్షల రూపాయలతోటి అన్ని డ్రైన్ డిసిల్టేషన్ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. మన పట్టణంలో ప్రధానంగా ఉన్న వరవ కాలువ కానీ, పంట కాలువ కానీ, అలానే ట్రంక్ రోడ్డు డ్రైన్స్ కానీ, వెంగళరావు నగర్లో ఉన్న మేజర్ డ్రైన్స్ కానీ, బుస్నూర్లో ఉన్న మేజర్ డ్రైన్స్ కానీ, వీటన్నిటిని కూడా పూడికితీత తీయించాలనే కార్యక్రమం రూపొందించుకొని దానికి అనుగుణంగా మనం ప్రతిపాదన రూపొందించి పని ప్రారంభించడం జరిగింది. దాదాపు దానికి సంబంధించిన పని కూడా ఇప్పుడు పూర్తి కాబోతుంది. అలానే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన కావలి పురపాలక సంఘానికి ప్రభుత్వం వారిచే 73 లక్షల గ్రాంట్ కూడా విడుదల చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనము మన ఇంతకుముందు కేటాయించిన డబ్బులు పోను మిగతా డబ్బులతోటి ఇతరత్ర కార్యక్రమాలు కూడా మనం చేపట్టబోతున్నాం. వీటిల్లో ముఖ్యంగా పట్టణంలోని అన్ని రోడ్ల పక్కన పిచ్చి మొక్కలు అన్ని తొలగించి బెర్మ్స్ అన్ని నీట్గా ఉండేలాగా చేయటం, అలానే ఖాళీ స్థలాల్లో, మున్సిపల్ ఖాళీ స్థలాల్లో ఉన్న చెట్లు, చేమ, వ్యర్థాలన్నింటినీ తొలగించడం, పట్టణంలో చాలా చోట్ల మనకి పెద్ద పెద్ద డంపింగ్గా అనాధికార డంప్ యార్డ్స్ కూడా ఉన్నాయి, వాటన్నింటిని కూడా మనం ట్రాక్టర్లు పెట్టి, జేసీలు పెట్టి వాటిని తొలగించే కార్యక్రమం, అలానే మనకి శ్మశానాలకు సంబంధించి శ్మశానంలో కూడా చాలా చోట్ల శ్మశానం ముందు వెనక అన్ని చోట్ల కూడా ఈ క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడం, మన పట్టణంలో ఉన్న చాలా బావులు ఉన్నాయి మనకి మున్సిపాలిటీకి సంబంధించి ఈ బావులన్నింటిని కూడా క్లీన్ చేసే కార్యక్రమం చేపట్టి పట్టణంలో శానిటేషన్కి సంబంధించి ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణం లేకుండా మొత్తం అందరం కూడా పరిశుభ్రమైన వాతావరణంలో జీవించేలాగా మనము వాటికి సంబంధించిన చర్యలన్నీ కూడా చేపడుతున్నామని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఎగ్జిందాబాద్లో ఈ జంగిల్ క్లియరెన్స్ అయితే ఏంటి, ఈ డ్రైనేజ్లు, క్లీనింగ్ ఈ మొత్తం మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు ఈ వర్క్లు అన్నీ జరుగుతున్నాయి. లైట్స్ అన్నీ ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ రిపేర్ వర్క్స్ ఏవైతే అన్ని గెలిచిన 50 రోజుల్లో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. ఈరోజు ఈ తీసిన మొత్తం కూడా ఇక్కడ నుంచి డంప్ చేపిస్తున్నారు, ఎన్ని తీపిచ్చి బయటకు తోలేస్తున్నారు. ఎక్కడ చెత్త కుప్పలు ఏవి లేకుండా ఈ రోడ్లు అయితే, మీ డ్రైన్లు అయితే అన్ని పూర్తిగా
అన్ని క్లీనింగ్ చేయించి నిన్న మా వార్డులో పర్యటించారు ఎమ్మెల్యే గారు. నిన్న వరకు చూసి బాగుంది ఇంకా కొంచెం చేయండి అన్నారు. ఈ రోజు ట్రాక్టర్లు పెట్టారు మొత్తం, ఎక్కడెక్కడైతే అన్ని మేము క్లీన్ చేస్తున్నాం మొత్తం ఇక్కడ నుంచి డంప్ చేయించి డంప్ యార్డ్కి వెళ్తున్నారు. వార్డు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేయమని చెప్పారు ఎమ్మెల్యే గారు. ఆయన చెప్పిన విధంగా వార్డుని 40 వార్డుల నెంబర్ 1 గా తీర్చిద్దాం. అలాగే ఎమ్మెల్యే గారు నియోజకవర్గాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో 1 గా తీర్చిదిద్దారు మా ఎమ్మెల్యే కయా కృష్ణారెడ్డి గారు. ఆయన ఎప్పుడైనా సరే పని 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 అనే చెప్తాడు. మీరు వెళ్ళండి నా దగ్గరికి రావద్దు, పని చేయండి మీరు మీ వార్డులో మీరు పనిచేసి అభివృద్ధి చేయండి అని చెప్తారు. అదే విధంగా మేము కూడా ఈరోజు పనిచేస్తున్నాము. పనిచేసి గతం ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఈ వార్డులో ఏ సమస్యలు లేకుండా ఎవరికి ఏమున్నా కూడా అన్ని చేస్తామని చెప్పి ఈరోజు తెలియపరచుకుంటున్నాము. షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు, 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిట్టీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.